హలో గైస్, వెల్కమ్ టు మాస్ కోడర్స్. ఈరోజైతే మనం జావా స్క్రిప్ట్లో డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్, వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అనమాట, దీని గురించి అయితే డిస్కస్ చేయబోతున్నాం. సో ఇంతవరకు మనం చూసింది ఏదైతే ఉందో జావా స్క్రిప్ట్లో, అది ట్రైలర్ అనమాట. సో ఇక్కడ నుంచి సినిమా అనుకోండి. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అనమాట డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్. సో ఎస్, దీని గురించి అయితే ఇప్పుడు తెలుసుకుందాం. ద డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్ కామన్లీ రెఫర్స్ టు డామ్, చిన్నగా అయితే షార్ట్ ఫామ్లో డామ్ అని పిలుస్తాం అనమాట. ఇస్ అ ఫండమెంటల్ కాన్సెప్ట్ ఇన్ వెబ్ డెవలప్మెంట్. సో ఇట్ ఈస్ అ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్ ఫర్ వెబ్ డెవలప్మెంట్స్ ప్రొవైడింగ్ ఏ స్ట్రక్చర్డ్ రిప్రజెంటేషన్ ఆఫ్ ద వెబ్ పేజెస్ కంటెంట్. సో ఇవంతా మనకి ఇంగ్లీష్లో ఉంది, మనకు అంత వద్దలే. కానీ ఇక చూడండి, మనం నేను గూగుల్లో అయితే ఐ జస్ట్ లైక్ సర్చ్ ఇట్ ఫర్ డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్, నాకు ఇక్కడ ఏదో ఒక ఇమేజ్ వచ్చింది, ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో వీ హ్యావ్ దిస్ డాక్యుమెంట్ అనమాట. దాని తర్వాత మనకు రూట్ ఎలిమెంట్ ఏదైతే ఉంటుందో అది హెచ్టిఎంఎల్. ఒకసారి జస్ట్ లైక్ విఎస్ కోడ్లోకి వస్తా. సో ఇంతకుముందు మనం రాసింది ఇదే కదా. సో ఇక్కడ మనకు రూట్ ఎలిమెంట్ చూసుకోండి, హెచ్టిఎంఎల్ అని ఉంది. హెచ్టిఎంఎల్ అని ఇక్కడ ఉంది. ఇక్కడ ఇది ఎండ్ ట్యాగ్, ఇది స్టార్ట్ ట్యాగ్ కదా మనకు హెచ్టిఎంఎల్కి సంబంధించి. దాని లోపల మనకు హెడ్ ఎలిమెంట్ ఉంది, దాని తర్వాత బాడీ ఎలిమెంట్ ఉంది. చూడండి, ఇక్కడ హెడ్ ఎలిమెంట్ దాని లోపల వ్రాప్ చేసి పెట్టాం. దాని తర్వాత ఇది మొత్తం ఇక్కడ దాకా, ఇక్కడ దాకా బాడీ ఎలిమెంట్ అనమాట. సో బాడీ, హెడ్ని బాడీని మనం హెచ్టిఎంఎల్ ఎలిమెంట్ లోపల వ్రాప్ చేసి పెట్టాం. అండ్ దెన్ హెడ్ లోపల ఏముంటాయి, వి హ్యావ్ టైటిల్ ఉంటుంది. ఇదేంది ఇదంతా కనిపించట్లే, మై టైటిల్. ఓకే, ఎలిమెంట్ లోపల టెక్స్ట్ రాస్తున్నాం కదా, టైటిల్కి సంబంధించి టెక్స్ట్ మై టైటిల్ అనేది రాస్తున్నాం. దాని తర్వాత ఇక్కడ ఈ బాడీ ఎలిమెంట్ లోపల వి హ్యావ్ డిఫరెంట్ ఎలిమెంట్స్ అగైన్ కదా, యాంకర్ ఎలిమెంట్ ఉంటుంది. దాని తర్వాత హెచ్ వన్, పారాగ్రాఫ్, డివ్, చాలా ఉంటాయి కదా, అవన్నీ దాని కిందకు వస్తాయి. దాని తర్వాత దానికి సంబంధించి అయితే మళ్ళీ డిఫరెంట్ డిఫరెంట్ టెక్స్ట్ రాస్తాం కదా, మనం హెడింగ్ ట్యాగ్లో ఏదైనా పెట్టచ్చు, యాంకర్ ట్యాగ్లో టెక్స్ట్ పెట్టచ్చు. దాని తర్వాత మళ్ళీ యాట్రిబ్యూట్స్ ఉంటాయి మనకు ఫర్ దీస్ ఎలిమెంట్స్. హెచ్ఎఫ్ అనే యాట్రిబ్యూట్ ఉంటుంది భయ్య మనకు యాంకర్ ట్యాగ్. సో ఇట్స్ లైక్ ద ట్రీ గోస్ డౌన్ వే టు ద బాటమ్ అనమాట. సో దీన్నే మనం ఓవరాల్గా ఏం పిలుస్తామంటే డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్ అని అయితే పిలుస్తాం అనమాట. సో ఎస్, ఇది డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్. సో ఇక్కడ ఇదంతా రాసే భయ ఇంగ్లీష్లో, మీకు ఇంగ్లీష్ వస్తే ఓపిక ఉంటే చదువుకోండి. నేను డైరెక్ట్ కాన్సెప్ట్స్లోకి వెళ్ళిపోతున్నా, మీ లైక్ ప్రాక్టికల్స్లోకి. సో ఐఎమ్ జస్ట్ లైక్ కమింగ్ బ్యాక్ టు విఎస్ కోడ్ ట్యూటోరియల్ వల్ల అయిపోయింది. ఐఎమ్ జస్ట్ లైక్ చాందులేం కదా మనం విఎస్ కోడ్ని వాడి. ఎస్, సో ట్యూటోరియల్ 13 అయితే క్రియేట్ చేస్తున్నాం. సో ఇందులోపల ఐఎమ్ జస్ట్ లైక్ క్రియేటింగ్ ఇండెక్స్ డాట్ హెచ్టిఎంఎల్, ఇండెక్స్ డాట్ హెచ్టిఎంఎల్ అయితే క్రియేట్ చేస్తున్నా. బాయిలర్ ప్లేట్ లోడ్ చేయాలంటే ఎక్స్క్లమేషన్ ఇచ్చేస్తే బాయిలర్ ప్లేట్ లోడ్ అయిపోతుంది. సో ఇట్స్ డన్. దాని తర్వాత మనం జావా స్క్రిప్ట్ని రాయాలంటే ఇక్కడ మనం స్క్రిప్ట్ ట్యాగ్ని అయితే రాయాలి భయ్య. జావా స్క్రిప్ట్కి సంబంధించి కోడ్ ఏదైతే ఉందో మొత్తం ఈ స్క్రిప్ట్లో రాస్తామన్నమాట. యాజ్ ఆఫ్ నౌ ఇక్కడ మనకు బాడీ అని ఉంటుంది. సో ఇక్కడ వాట్ విల్ డూ ఇస్ లైక్ హెడింగ్, హలో హలో మాస్ కోడర్స్ అని అయితే రాస్తున్నా. సేవింగ్ దిస్. ఇంకొక పారాగ్రాఫ్ ట్యాగ్ని అయితే క్రియేట్ చేస్తున్నా. ఇక్కడ మై నేమ్ ఈజ్ నిహార్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ అని అయితే రాస్తున్నా. సో దిస్ ఐఎమ్ రైటింగ్ ఇన్ పారాగ్రాఫ్ ట్యాగ్, సేవ్ చేస్తున్నా. సో దిస్ ఇస్ డన్. ఈ రెండింటికి నేను ఐడి నేమ్స్ ఇస్తున్నా భయ్యా. ద బెస్ట్ వే టు యాక్సెస్ దీస్ ఎలిమెంట్స్ ఇన్ జావాస్క్రిప్ట్ యూనో, ఐడీస్ని ప్రిఫర్ చేయండి. సో దీనికైతే ఒక యూనిక్ ఐడి అయితే ఇస్తున్నా. దీనికి నేను మేబీ మై హెచ్ వన్ అని అయితే ఇస్తున్నా. దీనికి ఐడి నేను మై పారాగ్రాఫ్ మై పి అని అయితే ఇస్తున్నా. సో ఐడి నేమ్స్ అయితే ఇస్తాం మనం వాల్యూస్ దానికి, అవి దట్ షుడ్ బి యూనిక్ అనమాట. యూనిక్గా ఉండేటట్టు చూస్ చేసుకోండి మీరు నేమ్స్ని. సో ఇక్కడ నేను ఐడి మై హెచ్ వన్ అని అయితే ఇచ్చా, ఇక్కడ ఐడిని మై పి అని అయితే ఇచ్చా. సో దట్స్ డన్. ఇక్కడ చూడండి, టు మ్యానిపులేట్ హెచ్టిఎంఎల్ ఎలిమెంట్స్ అనమాట. ఇప్పుడు నేను దీన్ని గో లైవ్ అని క్లిక్ చేస్తున్నా. సో గో లైవ్ అని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మనకు ఇదైతే ఓపెన్ అయిపోయిందనమాట. హలో మాస్కోడర్స్, మై నేమ్ ఈజ్ దొడగట్ట నిహార్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు నేను ఇక్కడ దీన్ని ఏంది ముట్టకుండా నేను దాన్ని మ్యానిపులేట్ చేయాలి. అంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఐ వాంట్ టు చేంజ్ దిస్ టు మహేశ్వరన్ అయితే చేంజ్ చేద్దాం అనుకున్నాను. ఇక్కడ నేను రాయకూడదు మహేశ్వరాన్ని. సో ఇక్కడ రాస్తే ఆబ్వియస్లీ చేంజ్ అవుతాం అనుకోండి. ఇక్కడ నేను ఈ పేరుని రాయకుండా ఐ వాంట్ టు చేంజ్ ద నేమ్. ఇక్కడ దొడగట్టని హారాన్ అయితే ఉంది. నేను హెచ్టిఎంఎల్ని ముట్టకుండా దీన్ని మార్చాలి అని అనుకోండి. వి హ్యావ్ దీస్ థింగ్స్ అనమాట, టు మ్యానిపులేట్ హెచ్టిఎంఎల్ ఎలిమెంట్స్. సో ఫస్ట్ అయితే నువ్వు ఆ ఎలిమెంట్ని యాక్సెస్ చేయాలి కాబట్టి వి హ్యావ్ దిస్. మనం ఐడిని వాడుతున్నాం కాబట్టి వీఆర్ యూజింగ్ దిస్ గెట్ ఎలిమెంట్ బై ఐడి అని. సో వాట్ విల్ డూ ఈజ్ లైక్, ఇప్పుడు మెయిన్గా నువ్వు స్క్రిప్ట్లకు వెళ్తే వెళ్తావు. ఇక్కడ కాన్స్ట్
ఏదైనా పేరు ఇచ్చుకోబాయా వేరియబుల్, మేబీ హెడ్డింగ్ అనే ఇచ్చుకో. కాన్స్ట్ హెడ్డింగ్ ఇస్ ఈక్వల్స్ టు డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి అని చెప్పేసి, ఇక్కడ ఐడి నువ్వు ఏదైతే ఇచ్చావో ఇక్కడ మై హెచ్ వన్ కదా, సో మై హెచ్ వన్. సో ఇప్పుడు ఈ హెడ్డింగ్ అనే వేరియబుల్లో మనం ఈ ఐడిని తెచ్చి స్టోర్ చేసి పెట్టుకుంటున్నాం అన్నమాట. ఇప్పుడు మనం మ్యానిపులేట్ చేయాలి, సో మ్యానిపులేట్ చేయాలి, సో దట్ విల్ డూ. ఒకసారి కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ హెడ్డింగ్ చేసి చూద్దాం, ఏమతో చూద్దాం. కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ హెడ్డింగ్ ట్రై చేస్తున్నా, సేవ్ చేస్తున్నా. ఇప్పుడు కన్సోల్ అంటే ఇక్కడ వచ్చి నువ్వు ఇన్స్పెక్ట్ ఎలిమెంట్ క్లిక్ చేస్తే కన్సోల్ ఎక్కడుంది, ఇక్కడుంది చూడండి. ఇక్కడ నీకు ప్రింట్ జస్ట్ లైక్ ఐఎమ్ జస్ట్ లైక్ సేవింగ్ దిస్ అగైన్. చూడండి ఇక్కడ నీకు కన్సోల్లో అయితే ఇక్కడ ప్రింట్ అయిపోయింది. ఏం ప్రింట్ అయింది, హెడ్డింగ్ హెచ్ వన్ ట్యాగ్ ఐడీజీకి వస్తూ మై హెచ్ వన్ హలో మాస్ కోడర్స్, ఇదైతే నీకు కన్సోల్లో ప్రింట్ అయింది భయ. సో వై దిస్ ఇస్ గెటింగ్ ప్రింటెడ్ అంటే, మనం ఇక్కడ స్క్రిప్ట్లో రాస్తున్నాం కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ హెడ్డింగ్ అన్నప్పుడు అది నీకు వచ్చి ఇక్కడ కన్సోల్లో ప్రింట్ అవుతుంది అనమాట. సో దిస్ ఇస్ హౌ ఇట్ వర్క్స్. ఇప్పుడు నేను మ్యానిపులేషన్ చేయాలి, మ్యానిపులేట్ చేయాలంటే ఇక్కడ నేను చెప్పా కదా. సో వాట్ ఐ షుడ్ డూ ఇస్ లైక్ వీ కెన్ మ్యానిపులేట్ ది కంటెంట్ యూజింగ్ దిస్ డాట్ ఇన్నర్ హెచ్టిఎంఎల్ లేకపోతే డాట్ టెక్స్ట్ కంటెంట్. సో వీల్ యూజ్ దిస్ టెక్స్ట్ కంటెంట్ అయితే వాడదాం. సో ఇప్పుడు నేను హెడింగ్ డాట్ టెక్స్ట్ కంటెంట్ ఈజ్ ఈక్వల్స్ టు ఇప్పుడు మహేశ్వర్ని అయితే పేరు పెడతాను, దాని తర్వాత కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ హెడింగ్ అని అంటున్నాను. సో సేవ్ చేస్తున్నా, వచ్చి చూస్తే ఇక్కడ చూడండి భయ్య పేరైతే మారిపోయింది, మహేశ్వర్ అని అయితే మారిపోయింది. ఓకే ఇక్కడ అర్థం, నేను ఇక్కడ చేంజ్ చేయట్లే, ఇక్కడ మై నేమ్ ఇస్ దొరకటం అనేది అట్లే ఉంది. హలో మాస్కోడర్స్ ఇక్కడ అదే యాక్సెస్ చేస్తున్నా, అక్కడ పేరు మారుస్తున్నా హలో మాస్కోడర్స్కి బదులు హెడింగ్ డాట్ టెక్స్ట్ కంటెంట్ తీసుకొచ్చి మహేశ్వర్ అన్నప్పుడు అక్కడ చూడండి పైన మహేశ్వర్ అయితే చేంజ్ అయిపోయింది. ఇక్కడ చూడండి చూడండి మనకు మహేశ్వర్ అయితే మారిపోయింది అనమాట. సో దిస్ ఈజ్ హౌ ఇట్ వర్క్స్. ఏంటిది యాక్సెసింగ్ ఎలిమెంట్స్ ఇదైతే చెప్పేసా, ఇంకా చూడండి హలో మాస్కోడర్స్ అయితే మళ్ళీ మారిపోయింది రిమూవ్ చేశాక. సో ఇంకా చాలా చేయొచ్చు అనమాట. స్టైలింగ్, స్టైలింగ్ని కూడా నువ్వు జావా స్క్రిప్ట్లో నుంచే ఇవ్వచ్చు. సో దట్స్ వన్ థింగ్ వీ కెన్ ట్రై, స్టైలింగ్ ఎలిమెంట్స్ ఇదైతే చూద్దాం. ఇప్పుడు వాట్ ఐల్ డూ ఈజ్ లైక్ హలో మాస్కోడర్స్ దీనికైతే నేను స్టైలింగ్ ఇవ్వాలనుకుంటున్నాను. ఐ వాంట్ టు గివ్ దిస్ రెడ్ కలర్ అయితే ఇవ్వాలనుకుంటున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ షుడ్ యాక్సెస్ దట్ కదా. సో యాక్సెస్ చేయడానికి కాన్స్ట్ మై హెచ్ వన్ ఇస్ ఈక్వల్స్ లేకపోతే కాన్స్ట్ హెడ్డింగ్ ఇస్ ఈక్వల్స్ టు డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐ, డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి అని చెప్పేసి మై హెచ్ వన్ అయితే రాస్తావు. ఇప్పుడు నువ్వేం చేస్తావు, హెడింగ్ డాట్ ఇక్కడ నేను ప్రాపర్గా నోట్స్లో మెన్షన్ చేసేవా అదే ఫాలో అయిపోండి. ఇప్పుడు ఇక్కడ ఎలిమెంట్ అని చెప్పా కాబట్టి ఎలిమెంట్ అని రాస్తున్నా, కానీ మనం హెడ్డింగ్ అని వేరియబుల్ నేమ్ డిక్లేర్ చేసాం కాబట్టి హెడింగ్ అని రాస్తున్నా. డాట్ స్టైల్ డాట్ కలర్ అని ఉంటుంది, డాట్ స్టైల్ డాట్ కలర్ ఇస్ ఈక్వల్స్ టు రెడ్ సేవ్. వచ్చి చూడండి రెడ్లోకి మారిపోయింది, అంతే. జావా స్క్రిప్ట్లో నుంచి ఐ మీన్ లైక్ డైనమిక్గా రాయొచ్చు అనమాట, నువ్వు హెచ్టిఎంఎల్ని ముట్టుకోకుండానే దీన్ని మార్చొచ్చు. ఇప్పుడు చూడండి ఇప్పుడు ఏదైనా కొత్త వెబ్సైట్స్ ఓపెన్ చేసినప్పుడు ఎంత రెస్పాన్సివ్గా ఉంటాయి, ఐ మీన్ లైక్ హోవర్ అవుతున్నప్పుడు, ఐ మీన్ లైక్ కొన్ని యానిమేషన్స్ వస్తాయి బటన్స్ పైన, లేకపోతే డిఫరెంట్ డిఫరెంట్ ఆపరేషన్స్ జరుగుతాయి కదా, ఇవన్నీ మనం జావా స్క్రిప్ట్ని వాడి చేస్తామన్నమాట. ఆ బటన్ని ప్రెస్ చేస్తే ఏమవ్వాలి, ఆ పర్టికులర్ లింక్ని ప్రెస్ చేస్తే ఏమవ్వాలి, ఇది మొత్తం డైనమిక్గా మనం జావా స్క్రిప్ట్ని వాడి చేస్తామన్నమాట. సో ఇదైతే వెరీ బేసిక్, ఇంకా రాను రాను చాలా నేర్చుకుంటామన్నమాట. సో ఇప్పుడు కలర్ని అయితే మార్చాం, ఫాంట్ సైజ్ని మార్చుద్దాం. ఈ పర్టికులర్ దీనికి మేబీ విల్ జస్ట్ లైక్ ట్రై టు ఇంక్రీజ్ ద ఫాంట్ సైజ్ యాజ్ వెల్ యాజ్ గ్రీన్ కలర్ ఇచ్చి చూద్దాం. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే కాన్స్ట్ పారా ఇజ్ ఈక్వల్స్ టు డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి మై పారాగ్రాఫ్. సో మై పి అని ఇచ్చా కదా ఎలిమెంట్ నేమ్. సో హెడింగ్ డాట్ స్టైల్ డాట్ కలర్ ఇజ్ ఈక్వల్స్ టు గ్రీన్ బయ్య, గ్రీన్ కలర్ ఇస్తున్నా. హెడింగ్ డాట్ స్టైల్ డాట్ ఫాంట్ సైజ్ ఇజ్ ఈక్వల్స్ టు 30-40 పిక్సెల్స్ అనేది ఇస్తున్నా. ఓకే ఇప్పుడు ఎందుకు అప్లై అవ్వలేదు ఇది, ఓకే జస్ట్ ఫిగర్ దిస్ అవుట్. ఇక్కడ నేను పారా అని రాయాలి, ఎస్ అప్లై అయిపోయింది. ఓకే ఇక్కడ హెడ్డింగ్ డాట్ స్టైల్ డాట్ కలర్ అంటున్నా, ఇక్కడ నేను పారా అనాలి. ఓకే ఇది రెడ్ కలర్లో అయిపోయింది, ఇది మళ్ళీ గ్రీన్ కలర్లో అయిపోయింది, సైజ్ కూడా పెద్దగా అయిపోయింది అనమాట. సో వీఆర్ యూజింగ్ కలర్ అండ్ ఫాంట్ సైజ్ ప్రాపర్టీస్ ఓవర్ హియర్, దానికి అలా పెద్దగా చేస్తున్నాం. అండ్ ఆల్సో వీ హ్యావ్ దిస్
చేంజింగ్ యాట్రిబ్యూట్స్ కదా. ఇప్పుడు మనకు డిఫరెంట్ డిఫరెంట్ యాట్రిబ్యూట్స్ అనేవి ఉంటాయన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్, సో వాట్ విల్ ట్రై టు డూ ఈజ్ లైక్, ఇప్పుడు నేను ఇక్కడ జస్ట్ ఒక యాంకర్ ట్యాగ్ని క్రియేట్ చేస్తున్నా, యూట్యూబ్ అని అయితే రాస్తున్నాం. ఓకేనా, యూట్యూబ్ అనేది రాస్తున్నాం. సో ఇక్కడ వచ్చి సేవ్ చేస్తున్నా, ఇక్కడ యూట్యూబ్ అనేది అంతే భయా, ఏం లేదు, దానికి సంబంధించి మనం యాట్రిబ్యూట్స్ ఏం సెట్ చేయాలి. సో ఇక్కడ చూడండి, ఐఎమ్ జస్ట్ లైక్ ఓకే, దీన్ని సెట్ యాట్రిబ్యూట్ దీన్ని అయితే ట్రై చేసి చూద్దాం. సో వాట్ ఐల్ డూ ఇస్ లైక్ కాన్స్ట్ యాంకర్ ఈజ్ ఈక్వల్స్ టు అని చెప్పేసి గెట్ ఎలిమెంట్ బై ఐడి, దీనికి ఒక ఐడి నేమ్ అయితే ఇవ్వాలి కదా, ఐడి ఈజ్ ఈక్వల్స్ టు మై యాంకర్ మై ఏ అని ఇస్తా, గెట్ ఎలిమెంట్ బై ఐడి మై ఏ. ఓకే, అదైతే వస్తుంది అనమాట మనకు, అది వచ్చి ఇక్కడ స్టోర్ అవుతుంది. సో ఇప్పుడు వాట్ ఐ షుడ్ డూ ఇస్ లైక్ యాంకర్ డాట్ సెట్ యాట్రిబ్యూట్, కరెక్ట్ రాస్తున్నా, యాంకర్ డాట్ సెట్ యాట్రిబ్యూట్ అనేసి హెచ్రెఫ్ వచ్చేసి మనం దీన్ని అయితే ఇద్దామన్నమాట. ఇప్పుడు వాట్ ఐ డూ ఇస్ లైక్ హెచ్రెఫ్, సో దీన్ని కాపీ బేస్ చేస్తావయ్య, రాసిన టాపిక్లే. ఓకే, ఐమ్ జస్ట్ ఇక్కడైతే ఇది యాంకర్ అని మార్చే సరిపోతుంది. సో దిస్ ద థింగ్, ఇప్పుడు సేవ్ చేస్తున్నా, ఇక్కడ వచ్చి చూస్తే మనకు కాంట్ ఫైండ్ వేరియబుల్ రెఫరెన్స్ ఎర్రర్ అయితే వచ్చింది, జస్ట్ సెకండ్. సో ఇక్కడ రెఫరెన్స్ ఎర్రర్ అయితే వస్తుంది. సో ఇక్కడ యా, ఇక్కడ నేను డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి అని అయితే ఇవ్వాలి బయ, సేవ్ చేస్తున్నా. ఓకే, ఇప్పుడు వెళ్ళిపోయింది. ఇప్పుడు దీన్ని ప్రెస్ చేస్తే నాకు ఎగ్జాంపుల్ .com ఓపెన్ అయిపోతుంది చూడండి. సో మేబీ ఇక్కడ నేను మారుస్తా, మన యూట్యూబ్ ఛానల్ పేరు అయితే ఇద్దాం, youtube.com/@niharadi. సేవ్ చేస్తున్నా. ఇప్పుడు బ్యాక్ వచ్చేసి ఇక్కడ నేను యూట్యూబ్ పైన ప్రెస్ చేస్తే ఏమైందిరా, సేవ్ చేస్తున్నా. ఓకే, వచ్చి రీఫ్రెష్ చేస్తా, ఇది ఫస్ట్ క్యాన్సిల్ చేద్దాం. యూట్యూబ్ పైన ప్రెస్ చేస్తున్నా, చూడండి యూట్యూబ్ అయితే ఓపెన్ అయిపోయింది అనమాట మనకు. సో ఇలా నువ్వు డైనమిక్గా కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట, ఈ డాట్ సెట్ యాట్రిబ్యూట్ ప్రాపర్టీస్తో యాట్రిబ్యూట్స్ని సెట్ చేసుకోవచ్చు నువ్వు జావా స్క్రిప్ట్లో. మనకు డిఫరెంట్ డిఫరెంట్ యాట్రిబ్యూట్స్ అయితే ఉన్నాయి కదా, వాటితో కూడా మీరు ట్రై చేసి చూడండి. సో స్టైలింగ్ గురించి చెప్పా, అండ్ దెన్ యాడింగ్ ఆర్ రిమూవింగ్ క్లాసెస్, క్రియేటింగ్ న్యూ ఎలిమెంట్స్, ఇవైతే మనం రేపు డిస్కస్ చేద్దాం అనమాట. సో ఇప్పుడు ఆల్రెడీ నేను స్టైల్ ఎలా మార్చాలో చెప్పా, దాని తర్వాత సెట్ యాట్రిబ్యూట్ గురించి చెప్పా, ఎలిమెంట్స్ని ఎట్లా యాక్సెస్ చేయాలి, డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి, యూ కెన్ యాక్సెస్ ది ఎలిమెంట్స్ బై యూజింగ్ ఈవెన్ క్లాస్ నేమ్స్, క్లాస్ నేమ్స్ని వాడి, ట్యాగ్ నేమ్స్ని వాడి కూడా యాక్సెస్ చేయొచ్చు. ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి. సో ఈ నోట్స్ని అయితే పక్కగా చదవండి, డిఫరెంట్ డిఫరెంట్ మెథడ్స్ని అయితే ట్రై అవుట్ చేయండి, అప్పుడే మీకు ఐ మీన్ లైక్ నాలెడ్జ్ వస్తుంది, ఎక్స్పీరియన్స్ కూడా పెరుగుతారు అనమాట ఎలా వాడాలి అని. సో ట్రైఅవుట్ అయితే చేయండి. మీకు క్విజ్ అయితే నోట్స్ లింక్లోనే ప్రొవైడ్ చేస్తున్నాం. సో మేక్ షూర్ యూ అటెంప్ట్ ద క్విజ్, దాని తర్వాత డిఫరెంట్ అసైన్మెంట్ క్వశ్చన్స్ అయితే ఉన్నాయి, వాటిని కూడా సాల్వ్ చేయడానికి అయితే ట్రై చేయండి. సో ఎస్, దట్స్ ఇట్ ఫర్ టుడే సెషన్ గైస్, మళ్ళీ రేపటి సెషన్లో అయితే కలుద్దాం.